హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను రీసెంట్గా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్ కండక్ట్ చేసిన వాళ్ళ ప్రొడక్ట్స్ అంటే ట్యాంకర్స్ అండ్ ఇక్కడ మైన్ ప్రొటెక్టివ్ వెహికల్స్ సంబంధించిన వీడియోస్ అనేవి చూశాను. అంటే అక్కడికి వెళ్ళి ఎగ్జిబిషన్ అటెండ్ అయ్యాను. సో అదేంటంటే ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇది మైన్ ప్రొటెక్టివ్ వెహికల్. అంటే ఇది ల్యాండ్ మైన్స్ నుంచి ప్రొటెక్టివ్ చేస్తుంది ఆర్మీ వాళ్ళని. ఇది వచ్చేసి ఏఈఆర్వి అంటారు. ఏఈఆర్వి అనే వెహికల్ ఒక రకమైన ట్యాంకర్ అది. సో ఇక్కడ మైన్ ప్రొటెక్టివ్ వెహికల్ మీరు చూడొచ్చు. దీని పక్కన ఇంకొకటి మెయిన్ బ్యాటిల్ ట్యాంక్ ఉందన్నట్టు. అంటే ఇక్కడ మెదక్ వాళ్ళు శంకర్పల్లిలో ఉంది ఫ్యాక్టరీ, అక్కడ తయారు చేసే ట్యాంకర్ ఇది. సో ఈ ట్యాంకర్ గురించి, మైన్ ప్రొటెక్టివ్ వెహికల్ గురించి మనం ఇప్పుడు బ్రీఫ్గా తెలుసుకుందాం. రైట్, ఇదైతే బ్యాక్ సైడ్ నుంచి చూసినట్లయితే మీకు డోర్స్ కనపడతాయి. ఇందులో అన్నింటిలో డీజిల్ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి దీన్ని ఒక ఐటెం ఉంది, అందులో గన్ పెట్టి ఫైర్ చేస్తారు, అందులోంచి చూస్తారు. సో లోపల అట్లా మొత్తం మనకి ఉంటాయి, 6 ప్లేసెస్లో ఉంటాయి మొత్తం అవి. వీటిలోంచి చూడాలి అండ్ ఇక్కడ కూర్చోవాలి. లోపల అక్కడ డ్రైవరు కమాండరు కూర్చునే ప్లేస్ అది. ఇటు సైడ్ ముగ్గురు, అటు సైడ్ ముగ్గురు కూర్చుంటారు. ఇక్కడ కూడా ముగ్గురు కూర్చుంటారు. ఇందులోంచి చూస్తారు, అందులోంచి కింద గ్రౌండ్గా ఉంది కదా, అందులోంచి ఫైర్ చేస్తారు మనకి. సో ఇది వచ్చేసి డీజిల్ ట్యాంక్ అన్నట్టు. సో ట్యాంక్లోకి అలా సప్లై అవుతుంది. సో ట్యాంకర్ అంటే మొత్తం సరౌండింగ్స్లో డీజిల్ ఉంటుంది, ఆయిల్ ఉంటుంది కాబట్టి దాన్ని ట్యాంకర్ అని అంటారు మనకి. సో సైడ్ నుంచి ట్రాక్ చూడొచ్చు మీరు, టైర్లు ఉంటాయి. పైనుంచి చూసినట్లయితే ఇలా ఉంటుంది. ఒక్కొక్కసారి నిలబడాల్సి వచ్చినప్పుడు అవి ఓపెన్ చేసి నిలబడతారు. సో దీన్ని టెరెట్ అంటారు, ఆ రౌండ్గా ఉన్నది. అందులోంచి పైకి నిలబడి అందులోంచి కూడా ఫైర్ చేస్తారు. ఇది చూడొచ్చు, అక్కడ మనం చూడడానికి ఉంది, ఇక్కడ కూడా చూడొచ్చు. అండ్ ఇందులోంచి చూడాల్సి వస్తుంది. ఇందులో డ్రైవరు ఒక కమాండర్ ఉంటారు. ఇది గన్ను, అది ఇంజిన్కి సంబంధించింది. అటు చూడొచ్చు, ఆ రౌండ్ అందులోంచి చూస్తారు బయట నుంచి వెళ్తున్నప్పుడు, లేదంటే అది ఓపెన్ చేసుకొని బయటకు కూడా వస్తారు వాళ్ళు. సో ఇది గన్. ఇది ఈ ట్యాంకర్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది వాటర్లో కూడా వెళ్తుంది, చూడొచ్చు మీరు ఇక్కడ. సో ఇది ప్లేట్, ఆ ప్లేట్ ఓపెన్ అవుతుంది వాటర్లో వెళ్తున్నప్పుడు. ఇవన్నీ లోపల నుంచి చూడడానికి, ఒక్కొక్కరు ఒక్కొక్క ఏరియా నుంచి చూస్తూ ఉంటారు అవి. సో ఇది వచ్చేసి ఇంజన్, ఇంజన్ గేర్ బాక్స్ అనేది మనకి కనపడుతుంది. ఇది ఓపెన్ చేసి చూసినట్లయితే మనకు లోపల కనపడుతుంది. చాలా టిపికల్ మెకానికల్ టెక్నాలజీ అది. ఇది పైన భాగం ఇలాగ కనపడుతుంది మనకి. ఇది గన్ అన్నట్టు, అక్కడ మూమెంట్ చేసుకోవచ్చు, సెపరేట్గా కూడా అరేంజ్ చేసుకుంటారు చిన్న గన్ని. సో లోపల చూసినట్లయితే ఇట్లా కనపడుతుంది మనకి, అది రౌండ్గా తిరుగుతుందని చెప్పాను కదా, దాన్ని టరెట్ అంటారు. సో ఇందులో కూర్చొని వాళ్ళు కూడా రౌండ్గా తిరుగుతూ ఉంటారు అన్నట్టు. సో అది మీకు కనపడవచ్చు, అవతలకులు ఇవతలకులు ఉన్నారు. ఇది సరిగ్గా ఓపెన్ చేయడం వల్ల మనకి అలా కనిపించింది. సో బయట నుంచి చూసినట్లయితే మనకి ఇలా ఉంది. ఓవరాల్గా ఒక రౌండ్ వేసుదా. సో ఇది కంప్లీట్ బ్యాటిల్ ట్యాంకర్. ఈ ట్యాంకర్కి మనకి సరౌండింగ్స్లో ఇలా ట్రాక్ ఉంటుంది. సో దాంట్లో రబ్బర్ టైర్స్ ఉంటాయి, చాలా హార్డ్గా ఉంటుంది. ఒక సైడ్ డ్రైవర్, ఒకసైడ్ డ్రివెన్ అని ఉంటుంది. సో వాటితో రన్ అవుతుంది, ఎలాంటి ప్లేస్లో అయినా సరే అది రన్ అవుద్ది అన్నట్టు. మీరు చూడొచ్చు, ఒకసారి పైకి ఎక్కినట్టు చూసినట్లయితే మనం ఈ విధంగా కనబడుతుంది. సో నెక్స్ట్ ఏఈఆర్వి వెహికల్ ఉంది. ఏఈఆర్వి వెహికల్ ఈ సైడ్లో కనపడే మనకి ఏంటంటే, ఇవి ఒక రకమైన పెద్దగా బల్లెంలాగా ఉంటాయి. అంటే ఇవి నైట్ టైం కనపడతాయి ఆ కలర్ వచ్చేసి. సో రోడ్డు మంచిగా ఉందా లేదా, ల్యాండ్ మైన్స్ ఏమైనా ఉన్నాయా అట్లాంటివి చెక్ చేసుకుంటూ ముందు వెళ్ళే వాళ్ళు వాటిని యూజ్ చేస్తారు. రెడ్ ఫ్లాగ్ వచ్చేస్తే డేంజర్ అని, యెల్లో ఫ్లాగ్ వచ్చేస్తే అది క్లియర్ పాత్ అని చెప్తారు. సో ఆ స్పెసిఫికేషన్స్ అక్కడ ఉంటాయి. ఈ సరౌండింగ్ మొత్తం ఇలా ఉంటుంది. ఇందులో కూడా మీకు ఎలా ఉంటుందంటే, డోర్ ఓపెన్ చేస్తే ఇందులో మనుషులు తీసుకెళ్ళడానికి మాత్రమే ఉంటుంది. అంటే ఇది ఓన్లీ జస్ట్ మనకి పాత్ చూపించడానికి, మనుషుల్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి మాత్రమే ఉపయోగపడే ట్యాంకర్ అన్నట్టు. దీంట్లో ఎవరి గన్ వాళ్ళు తీసుకొని ఫైర్ చేస్తారు. దీని ట్యాంకర్కి అయితే ఏమి గన్ను ఉండదు. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ విధంగా కనపడుతున్నది. ఒకసారి రౌండ్ వ్యూ చూద్దాం. సో ఇలా అంటే వాళ్ళకి అవసరమైన తీసుకెళ్ళడానికి, ఎవరికైనా ఇంజ్యూరీ అయితే వాళ్ళని తీసుకెళ్ళడానికి ఉపయోగిస్తారు దీన్ని. సో ఇది
ఇలా ఇవి మనకి ఫ్లాగ్స్ అంటారు వీటిని, వీటిని మనకి భూమిలో పుచ్చుకుంటాయి స్ట్రైట్గా. సో ఆ ఫ్లాగ్ రెడ్ కలర్ ఎల్లో కలర్ ఉంటాయి, అంతా రెడ్ అంటే డేంజర్ పాత్ అని, ఎల్లో అంటే క్లియర్ పాత్ అని. సో డ్రైవెన్ చైన్ మెకానిజం ఉంటుంది. సో ఈ డోర్లు ఓపెన్ చేసుకొని మన లోపల కూర్చుంటారు. ఒకవేళ ఇది పై నుంచి చూసినట్లయితే మనకి ఈ విధంగా కనబడుతుంది, సేమ్ దానికి లాగే ఉంటుంది, ఇంతకుముందు చూసిన దానిలాగే. బట్ ఇందులో గన్ ఉండదు అన్నట్టు. సో చూడడానికి దీంట్లో ఏసీ కూడా ఉంటుంది అన్నట్టు. ఎవరైనా ఇంజ్యూరీ అయితే వాళ్ళని సర్ అంటే మంచి ప్లేస్ తీసుకెళ్ళడానికి ఏసీ కూడా అవసరం ఉంటుంది కదా. సో అట్లా ఏసీ కూడా ఫిట్టింగ్ అయ్యి ఉంటుంది ఇందులో. సో బయట మీకు బాక్సెస్ ఉంటాయి, అందులో కావాల్సిన మెడిసిన్స్ కానీ లేదంటే ఇంకేమైనా గన్స్ బుల్లెట్స్ అట్లాంటివి. సో నెక్స్ట్ మనం ఇట్లా దీనికి వచ్చినట్లయితే ఇది వచ్చేసి మైన్ ప్రొటెక్టివ్ వెహికల్ ఎంపీవీ అంటారు. ఇది చాలా హైట్ ఉంటుంది, చాలా అంటే చాలా హైట్ ఉంటుంది. అండ్ దీని స్పెసిఫికేషన్స్ చాలా ఉన్నాయి. మనం ఒకప్పుడు ఒక నార్త్ ఇండియాలో ఒక అటాక్ జరిగింది. సో ఆ అటాక్లో ఇట్లాంటి వెహికల్లో వెళ్తున్న వాళ్ళే చనిపోయారు మన ఇండియన్ సోల్జర్స్. అంటే ఇది ఇంకా చిన్న వెహికల్, అది ఇంకా పెద్ద వెహికల్. సో ఇందులో ఓన్లీ లిమిటెడ్ పర్సన్స్ కూర్చోగలుగుతారు, ఒక 10+2, అందులో అయితే అరౌండ్ ఒక 40% కూర్చోగలుగుతారు. సో ఇది హెవీ మెకానిజం అన్నట్టు. అండ్ కంప్లీట్గా ఆర్మర్డ్ మెటల్ అని ఉంటుంది, అంటే ఆ మెటల్తో డిజైన్ చేసి ఉంటారు. మొత్తం బుల్లెట్ ప్రూఫ్, గ్లాసెస్ కూడా బుల్లెట్ ప్రూఫ్ ఉంటాయి. సో ఆ లైట్స్, టైర్స్, సో దాని స్పెసిఫికేషన్స్ కూడా పక్కన ఉన్నాయి. అరౌండ్ 10-14 కేజీస్ టీఎన్టీ బాంబులు ఫైర్ అయినా కానీ ఇవి ఏం కాదన్నట్టు లోపల ఉన్న వాళ్ళకి. సో ఈ విధంగా మనకి ఉంటుంది సైడ్ వ్యూ చూడొచ్చు, ఫ్రంట్ నుంచి ఇలా ఉంటుంది. ఒకసారి టోటల్ రౌండ్ వ్యూ చూద్దాం. చాలా బాగుంది కదా, మొత్తం బుల్లెట్ ప్రూఫ్ గ్లాసెస్ ఉంటాయి, చాలా తక్కువ ప్లేసెస్. అండ్ అక్కడ మనకి సరౌండింగ్స్లో ఓపెనింగ్స్ ఉంటాయి, వాటిలోంచి గన్ పెట్టి ఫైర్ చేయడానికి ఉపయోగిస్తారు. చూడొచ్చు గ్లాస్ కిందే మనకి కింద ఫైరింగ్ పోర్ట్ అనేది ఉంటుంది. సో టోటల్గా 6+6+2 అట్లా ఉంటాయి మనకి, సారీ 8+10+2, మొత్తం 12 ఉంటాయి. ఫ్రంట్లో ఓన్లీ ఇద్దరు కూర్చోవడానికి మనకి ఆప్షన్ ఉంటుంది. సో అంతకంటే ఎక్కువ కూర్చోలేము. సో మనం ఫ్రంట్ నుంచి చూసినట్లయితే ఎలా ఉంటుంది, ఇందులో ఇప్పుడు బ్యాక్ సైడ్ నుంచి కూడా లోపల ఎలా ఉంటుందో మనం ఒకసారి చూద్దాం. సో మనం మీరు మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ వెహికల్లో ఉన్నట్టు ఉంది కదా, చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. హెవీ సౌండ్ కూడా వస్తుంది ఇది చెప్పాలంటే రన్ అవుతున్నప్పుడు. సో లోపల ఇలా ఉంటుంది డ్రైవరు. అండ్ ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఇది రష్యన్ మేడ్ కాబట్టి, యాక్చువల్గా రష్యన్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్. సో ఇది ఆటోమేటిక్ గేర్ సిస్టమ్తో కూడా ఉంది, కొన్ని ఎలక్ట్రానిక్స్ అండ్ సీటింగ్ సిస్టమ్. మీరు చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. చాలామంది వచ్చారు విజిటింగ్కి. సో V6 న్యూస్ కూడా కవర్ చేస్తుంది. అలా కూర్చొని అందరూ ట్రయల్ కోసం చూస్తూ ఉన్నారు. అండ్ ట్రయల్ స్టార్ట్ చేశారు. సో ఇది హెవీ నాయిస్తో స్టార్ట్ అయింది, స్టార్ట్ అయ్యి స్లోగా మూవ్ అవుతుంది మీరు చూడొచ్చు. ఎస్, ఇలా అద్భుతంగా ముందుకి కదులుతూ ఉంది. ఓ చాలా అంటే అరౌండ్ 70-80 కిలోమీటర్ పర్ అవర్ వెళ్తుంది ఇది కూడా. సో ఇప్పుడు మనము ట్రయల్ రన్ వాళ్ళు వేశారు, ట్రయల్ రన్ చూద్దాము. ట్యాంకర్ ఇది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి ట్రయల్ రన్ అంటే ఏ విధంగా అది రన్ అవుతుంది అనేది, ప్రస్తుతానికి ఇక్కడ ఓన్లీ ల్యాండ్ మీద రన్ చేశారు. ఇది వాటర్లో కూడా వెళ్తుంది, 9 కిలోమీటర్స్ పర్ అవర్ వెళ్తుంది. అండ్ ల్యాండ్ మీద 80-90 కిలోమీటర్స్ పర్ అవర్ అట్లా వెళ్తుంది. సో మీరు చూసినట్లయితే ఈ ట్రయల్ రన్లో పైన టాప్ మీద ఉన్న ట్యాంకర్ మీద ఉన్నది రౌండ్గా తిరుగుతుందని చెప్పాను కదా, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు క్లోజ్గా. చూడొచ్చు గన్ అనేది ఎలా తిరుగుతుంది, అప్ అండ్ డౌన్ అండ్ వెరీ రౌండ్ ఏరియాస్ చూడొచ్చు. చూడొచ్చు మీరు చాలా అద్భుతంగా ఇక్కడ మనం చూస్తున్న ట్రయల్ రన్. ఇది అందరికీ చూడడానికి ఛాన్స్ కుదరదు, వీళ్ళు ఎగ్జిబిషన్ పెట్టారు కాబట్టి పబ్లిక్కి విజిబిలిటీ ఉంది. ఇందులో పనిచేసే వాళ్ళకి తప్ప ఎవరికి సహజంగా తెలియదు. బయట చాలా లిమిటెడ్ టైమ్స్లో అంటే ఆగస్ట్ 15కి ఒకసారి, మార్చ్ 18 వల్ల యాన్యువల్ డే ఒకసారి, అండ్ జనవరి 26కి ఒకసారి పెడతారు. సో ఇట్లా పెట్టినప్పుడు ట్రయల్ రన్ అనేది అయితే ఉండదు, ఓన్లీ జస్ట్ అక్కడ తెచ్చి పెడతారు, విజిటింగ్ పర్పస్ ఫొటోస్ తీసుకోవడానికి ఉంటుంది. సో ఇక్కడ ఉన్న ఎగ్జిబిషన్కి వాళ్ళు తయారు చేసిన ప్రొడక్ట్స్ పెట్టాలని డిసైడ్ అయ్యారు కాబట్టి అప్పుడు పెట్టడం వల్ల మనకి ఇక్కడ ట్రయల్ రన్ అనేది మనకి కనబడుతుంది. చాలా అంటే చాలా ఫాస్ట్గా వెళ్తుంది, 80-90 కిలోమీటర్స్ పర్ అవర్ వెళ్తుంది. సో ఇక్కడ ఉన్న లిమిటెడ్ టైం ప్లేస్లో కాబట్టి
మీకు లస్లోగా రన్ అవుతుంది. అండ్ ఇందులో ఒక స్పెషాలిటీ ఏంటంటే దీని నుంచి మనకి చాలా ఒక రకమైన పొగ కూడా వస్తుంది అన్నట్టు. అంటే పైనుంచి రాడార్ ఎవరు ట్రాక్ చేయకుండా లేదంటే ఏరోప్లైన్స్ ఎవరిని వచ్చి బాంబులు వేయకుండా మనం దాన్ని కనుగొనడానికి అంటే మన బయట ఉన్న ట్యాంకులు కానీ పబ్లిక్ కానీ కనపడకుండా పొగ అనేది వెదజల్లుతూ ఉంటుంది, ఎక్కడ ఉంటుందో కరెక్ట్గా తెలియకుండా ఉండడానికి. సో అది కూడా మనకి ఇప్పుడు చూపిస్తారు, ఒకసారి చూద్దాం. ఆ పొగ రావడం వల్ల ఏమైందంటే అసలు ఎక్కడ ఉన్నారు ల్యాండ్ మీద అనేది తెలియకుండా వస్తుంది అన్నట్టు. సో ఏరోప్లేన్లో కానీ ఎవరన్నా బాంబులు కానీ హెలికాప్టర్లో వచ్చి ట్రాక్ చేయడానికి కూడా కనపడకుండా అన్నట్టు. సో ఇది చూడొచ్చు మీరు. సో పొగ అనేది ఎలా వస్తుందో, సో అలా హెవీ దీనికంటే కూడా చాలా హెవీగా వస్తూ ఉంటుంది. అంటే మా అక్కడ లోపల రిలీజ్ చేసే దాన్ని బట్టి ఉంటుంది అన్నట్టు. ఆ స్మోక్ అనేది పబ్లిక్ని అంటే పైనుంచి ఎవరైతే మనకి యుద్ధానికి వచ్చారో వాళ్ళని డైవర్ట్ చేయడానికి ఆ పొగ అనేది మనకి బయటికి ఇక్కడ వెదజల్లడం జరుగుతుంది. సో ఆ ట్యాంకర్ కూడా కనపడదు, అంత పొగ వస్తుంది అన్నట్టు. ఓకే, సో మరి మీరు చూడొచ్చు ట్రయల్ రన్ కూడా చాలా అద్భుతంగా జరిగింది. దీన్ని మన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్ వాళ్ళు అంటే శంకర్పల్లిలో ఉంది ఫ్యాక్టరీ, వాళ్ళు తయారు చేస్తారు డిఫెన్స్ వాళ్ళు. రైట్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియో కలుద్దాం అప్పటివరకు. బై బై గైస్.